దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోని అన్నపూర్ణ పౌల్ట్రీ కాంప్లెక్స్ ప్రాంతవాసులు జ్యోతుల సమక్షంలో పసుపు కండువాలు వేసుకున్నారు. వీరిని పార్టీలోకి ఆహ్వానించిన నెహ్రూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, మణిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంకోటేడు ఆశీర్వాదం గారు, ఆచారత్నం గారు, ఈవేళ 39 ఎకరాలు తన ఇళ్ల స్థలాల కోసం పోలవరం దాన్ని క్యాబినెట్లో శాంక్షన్ తీసుకుని తెచ్చుకోవడం జరిగింది. కూడా అది హ్యాండ్ ఓవర్ చేసుకోమని మరి ఆదేశాలు కూడా రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అంటే దీన్ని 39 ఎకరాలని కూడా G+3 కింద ఇప్పుడు 39 ఎకరాల్లో మనం ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే 300-400 మందికి ఇవ్వడానికి సరిపోతుంది. మనకు ఉన్నటువంటి డిమాండ్ చూసుకుంటే 4000 దక్క వచ్చిన వివిధ రకాలుగా వచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా పరిశీలిస్తే అందులో ఎలిజిబిలిటీ ఎంత ఉంటుందన్న తర్వాత ముందు వచ్చినటువంటి అర్జీలన్నీ లెక్కేసుకుంటే 4000 మంది, 4000లోనే కనీసం 3000 మంది కన్నా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 3000 మందికి మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక 1300 మందికి మనం ఇచ్చేటటువంటి అవకాశం గట్టిగా తగ్గించేస్తే 1500 మందికి కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారు ఈ 39 ఎకరాలని అలాట్ చేసేటప్పుడే నాకు ఒకటి చెప్పడం జరిగింది. G+3 హౌసెస్ కట్టించేద్దాం, ఒక 4000 హౌసెస్ వస్తాయి కాబట్టి అందరికీ మేము ఇల్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ రకంగా ప్రపోజ్ చేయండి అని చెప్పేసానంటే మరి మన మున్సిపాలిటీ కాదండి అది వర్తించదేమో అంటే లక్కీగా గుణాలో జాయిన్ అయ్యాము. ఇప్పుడు